దగ్గర దొరికేనా? ఒకరోజు పైసా, తర్వాత 2 పైసలు, మళ్ళీ ఒకరోజు 9 పైసలు, మళ్ళా 15 పైసలు, ఇట్లా ఒక్కొక్క పైసా వరకు 71 పైసాకి తగ్గింది. మరి ఈ 6 రోజులలో ఎట్లుంటుందో చూద్దాం. కానీ ముందుగా హెడ్లైన్ చూద్దాం మనం. కాంగ్రెస్ తోని పొత్తంటే వేసుకుంటాడట ఊరి. 2019 ఎలక్షన్లల్లా చూడాలి మరి. కొలువుదీరిండ్రు కర్ణాటక మంత్రులు, చాలా మందే ఉన్నారు అసంతృప్తులు. ఇలేకరి కొలువు ఇకారం అంటున్న సత్తి. సిగ్గుశరం దాఫినోను కాబట్టి ఇంకా ఇలేకరి కొలువు చేస్తున్నా. నేను ఇంకా ఇన్నోదులు నన్ను పిల్ల మెచ్చకలాగం అయితలేదేమో అనుకున్నా, కానీ ఇలేకరి కొలువు చేస్తున్నందుకే లాగం అయితలేదు. నాకు అర్థమైపోయింది. నాకు అమ్మో 2019 ఎలక్షన్లు మస్తు గమ్మతుండేటట్టున్నాయి పో. థర్డ్ ఫ్రంట్లు, ఫెడరల్ ఫ్రంట్లు, ఎన్డీఏలు, యూపీఏలు, ఇట్లా మొత్తం రాజకీయ సదరంగమే. ఎవరెవరితో కలుస్తారో తెలియకుంటుంది. ఇప్పటి నుంచే పార్టీలు ఉరుకులాటలున్నాయి. పొత్తుల సంగతి ఏంది, సీట్ల పంపకాలు ఎట్లా అని లెక్కలేసుకుంటుర్రు. అమిత్ షా సార్ కూడా మిత్రపక్షాలతో మీటింగులు పెడుతున్నాడు. ఇక రాహుల్ సారు మనం కొంచెం దగ్గర ఏం కాదు కానీ పువ్వు గుర్తులు మళ్ళా రావద్దు, దానికోసం దేనికైనా రెడీ అంటుండు. రాజకీయం అంటే అంతే మరి, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. గీ ముచ్చట గీ సార్కు తెలియనట్టుంది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నేను గ్యారెంటీ తొగలినట్లు ఉంటే కూడా దీని గురించి తీసుకుంటా, తొగలినట్లు ఉంటే కూడా దీని గురించి తీసుకుంటా. అర్థమైందా? 2019 ఎలక్షన్లల్లా కాంగ్రెస్ తోని టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి పెట్టుకుంటా అని అంటున్నాడు సారు. ఎవరో తెలుసే కదా, ఆంధ్రాల చిన్న సీఎం కేఈ కృష్ణమూర్తి సారు. అయినా ఏ పార్టీతోని పొత్తు పెట్టుకునేది మీరు చెప్తే కాదు కదా సారు. పార్టీ నిర్ణయం కాంగ్రెస్ తో కలిసి ప్రసక్తి ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీద సారు ఎందుకింత కక్ష కట్టిండే? కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, విభజన చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ విభజన చేస్తే మీలాంటి వాళ్ళు మోలాంటి వాళ్ళు అందరూ ప్రజలు అందరూ కూడా డిపాజిట్ లేకుండా కాంగ్రెస్ కు ఓడించారు. అది అన్నట్టు అసలు ముచ్చట. మరి కాంగ్రెస్ కాదంటే ఇంకే పార్టీతో పొత్తుండొచ్చు? మిగతా పొత్తులు అనేది ఎన్నికల తర్వాత ఇప్పుడప్పుడు చెప్పలేము. ఏమో సారు, మొన్న కర్ణాటక పోయి సీఎం చంద్రన్న రాహుల్ సార్ తోని చేయి కలిపి నవ్వుకుంటా మాట్లాడండి కదా. ఇక కాంగ్రెస్ సైకిల్ కలిసి పనిచేస్తాయని పుకారు పుట్టించారట. ఇకేముంది, సార్కి మస్తు బాధ అనిపించి ఈ మాట అన్నాడు. ఎంసెట్ పరీక్షలు రాసినాక రిజల్ట్ కోసం టెన్షన్, ర్యాంక్ వస్తుందా రాదా అని. ర్యాంకులు వచ్చినాక అయ్యో ఈ ర్యాంకు ఏడ సీట్ వస్తుందో అని అదో టెన్షన్. రైల్ టికెట్లు బుక్ చేస్తే బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని టెన్షన్. సంబంధం కోసం పిల్లలు చూనికపోతే వాళ్ళు ఫోన్ చేస్తామంటే వీళ్ళు చేస్తారా చేయరా, కొంపదీసి క్యాన్సిల్ అవుతుందా అని అదో టెన్షన్. ఒక బాలుకు 6 కొట్టేటప్పుడు కరెంటు పోయిందనుకోరి, అయ్యో కొట్టిండా లేదా అని గాయ గాయ అవుతారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క టెన్షన్. కానీ గీలు మాత్రం 10-15 రోజుల సంధి ఒకటే టెన్షన్, అది కూడా చిన్నగా లేదు, నెత్తి వలిగిపోయేంత టెన్షన్. నా పతారా ఉంటదా ఉండదా అనే బాధకి గోసకి ఇలా లాకరైంది. కుమార్ అన్న కర్ణాటక సీఎం కుర్చి ఎక్కినాక 2 వారాల తర్వాత ఈ భాగ్యం దక్కింది కొత్త మంత్రులకు. పొత్తుల సర్కారు కాబట్టి కాంగ్రెస్ నుంచి 14 మంది, కుమార్ అన్న జేడీఎస్ పార్టీ నుంచి 7, మాయవతక్క పార్టీ నుంచి 1, ఇక కొత్త పార్టీ పెట్టి ఉపేంద్రన్ను వదిలేసిండు కదా, అండ్లకెళ్ళి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా మంత్రి అయిండు. మొత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణం చేసిర్రు. కర్ణాటక రాజ్భవన్లా గవర్నర్ సార్ జరిపించిండు ఈ కార్యం. చిత్రం ఏందంటే, ఈడ ప్రమాణం జరుగుతుండగానే బయట ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు జంగు లేపని లేపిర్రు. పార్టీల సీనియర్ లీడర్ మా ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి ఎట్లయ్యారు అని రోడ్డు మీద ధర్నా కూసున్నారు. ఈ లాగలేక రోడ్డు మీద కచ్చరు కానీ మా లీడర్కి మంత్రి పదవి రాలేదని ఇట్లా ఇంకెంతమంది బాధపడుతున్నారో చూడాలే మరి. కొత్త మంత్రి వర్గంతో కర్ణాటకలో కుమారన్ నిలబడి ఎట్లుంటుందో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, తక్కువ చెప్పాలి మరి. మీకు ఇప్పుడు ప్రశాంతత కావాలంటే మీరు ఏడుకోతారు? పార్కుల కోతం లేకుంటే జూ పార్కు, వాటర్ పార్క్ అని పోతాం. ఒకరోజు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాం అని అంటారు కదా. సినిమాలు షికారు చేసి కూడా కొందరు ఖుషి అవుతారు. కొందరు పెద్ద పెద్ద హోటళ్ళల్లో బిర్యానీలు తిని సెల్ఫీ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెడితే వాళ్ళకు అదో ప్రశాంతత. కానీ కొందరు మనసు నిమ్మల కోసం మనం వెనకట ఏడికెళ్ళి వచ్చినామో మళ్ళీ ఆడికే పోతున్నారు. అదేంటంటే, వరంగల్ జిల్లా దేవనూరు అడవులల్లా టూరిజం శాఖలు ఫారెస్ట్ ఆఫీసర్లు కలిసి కొత్తగా ఎకో టూరిజం షురు చేసిండ్రు. జిల్లా కలెక్టర్ అమరపాలి మేడం పోయి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేసింది. కుటుంబంతో పోయి అడవులల్లా మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అన్నట్టు. చుట్టుముట్టు కొండలు, పచ్చని చెట్లు, కల్తీ లేని గాలి, ప్రశాంతమైన వాతావరణం,
పొద్దంతా అట్లా తిరిగొచ్చి రాత్రిపూట ఈ గూడారాలలో వండుకోవచ్చు. తిండి టికాన మొత్తం ఈడనే దొరుకుతాయి. ఒక్కరికి 1000 రూపాయలు తీసుకుంటారట. దోమలు ఈగలు రాకుండా బందోబస్తు ఉంటాయి గూడారాలు. మెత్తని పరుపులేసి పెట్టిండ్రు పండుకుంటేందుకు. బోర్ కొడితే ఇట్లా బయటికి వచ్చి సలి మంటలు వేసుకొని మంచిగా ఆడుకుంటా పాడుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. బానే ఉంది గాని రాత్రిపూట అడవి జంతువులు వచ్చి మీద పడితే ఏంది పరిస్థితి అని బుగులు పడాల్సిన పని లేదు. ఫారెస్ట్ ఆఫీసర్లు తుపాకులు పట్టుకొని మన కోసం కాపలాగాస్తారట. ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సౌలతి కూడా ఉన్నది. గిట్లనే మనసు నిమ్మలం కావాలి అనుకునేటోళ్ళు ఓ పారు పోయిరండి. మా వాళ్ళని నేను అనుమానన్నా ఇట్లా భూమి మీద వాడేయమానన్నా. పుత్కెలా గుల్కలు కూడా వాడాయి. భూమికి బరువు నేను, బుద్ధి లేదు నీకు. కొలువు అనగానే ఓ సజ్జనం పట్టుకొని ఉరుకొచ్చిండు. అయ్యో, ఈగరం లేని పిల్లగాడు ఇల్లంతా తిరిగిండట. మావోనికి ఈగరం ఉన్నా ఇగిలించుకుంటానే కూర్చున్నాడు. రైట్ రైట్, మా సతిగాడు ఏమో కొత్తగా చెప్పి నీకు ట్రై చేస్తుండు, నాకు అర్థమవుతుంది. సతిగా నీ ముచ్చట్లేందిరా. నీకు అట్లా అర్థమైన అది ఒకే లారీల ఫంటి పక్కకు ఎడమగ్గోసుకో కుడిగ్గోసుకో కుడిగ్గోసుకో ఆ సంటాల రీల పెట్టంట అని కింద పని చేసిన మంచుకుంటుండే. ఆ లారీ ఆయిల్ పూసుకొని దుబ్బల బొర్లుతావారా? అవును, ఇలేకర్ కోలుకేమో గమ 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 ఆసనలో వచ్చి అత్తరు పూసిండ్రు. మేనత్త బిడ్డలంతా నాయంటనే వాడరు. ఇలేకర్ కొలువు మీద ఈగలు కూడా అల్లేటట్లేవు. దాంటిగా తింటున్నావు, దర్జాగా బతుకుతున్నావు, ఏం తక్కువ చేసిందని ఇలేకర్ కిలవలేదంటున్నావురా? అవును మాల, మెచ్చుకొని మెడకు కుళ్ళ గుట్టిస్తుండ్రు. మంచిది, అంగాల మురిగిపోయిన మునగకాయలు అని ఎత్తుకపోతారు. కానీ ఇలేకరికి ఇంత ఇలువ కూడా లేదు. అయ్యో దేవుడా, రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానది, ఇప్పుడు నీకేమైందని? ఇలేకర్ అంత అని పేరు పెట్టి నన్ను బికారు చేసి చూడు. వీడి వాడ పొలానికన్నా 4000 రూపాయలు చెక్కిస్తున్నారు. నన్ను అయితే కాన్నే దిక్కేలేదు చూడు ఎవరు. ఏహే, అసలు ఇప్పుడు ఏమైంది నీ బతుకని నేను అడుగుతున్నా. నాకు పని ఇచ్చి పగవట్టినట్టు చేసి పెళ్లి కాకుండా చేసివి చూడు. అరే నీకు తెలుసా, నారదుని ఇలేకర్ తోని పోలుస్తారా? అంటే ఇప్పుడు నువ్వు ఇలేకరి కదా, నువ్వు కూడా దేవుడితో సమానం, అది తెలుసుకో ముందుగల. నారదునికి లగ్గం కాలే, ఇలేకరుడు కూడా అట్లనే మిలగాలన్నట్టు. ఈ సత్యగాని జీవితం సత్యనాథ్ చేసివి చూడు. ఇలేకర్లకు పిల్లని ఇస్తనే లేరంట ఎవరు. అగోగో, ఇలేకర్లకు పిల్లని ఇయ్యరనేమన్నా కలగననారా? ఇలేకర్లకు ఇయ్యకుంటే ఇంకెవరికి ఇస్తారట? క్యాదెలవకున్నా మ్యాదెలవకున్నా కంప్యూటర్ల టిక్క టిక్క కట్కలు వచ్చి సంకకు సెట్ వేరు బ్యాగ్ వేసుకొని పోతే అలానే ఇష్టపడుతున్నారు అంత ఆడవిలలు. అందరు కాలే కావాలంటే ఎట్లుగా మరి? ఇవాళ తర్వాత లీస్టులా డాక్టర్లు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంజనీర్లు, సర్కార్ కొలువులు చేసేవాళ్ళు ఉన్నారంట. ఇంకా ఇలేకలు ఏడున్నారు, ఆ లైన్లలో లేలేరు. తప్పిపోయిన రెక్క నాగమైపోయింది. ఓయమ్మో, ఇలా నాదేం తప్పు ఉన్నదిరా? ఏదో బట్ట కలిసి నా మీద చేస్తున్నావు నువ్వు. అంత నువ్వే చేసినావు, ఇలేకర్ కొలువు ఇచ్చినావు, ఇంత ఇష్టం ఇచ్చినట్టు చేసినావు. అవునా, మరి ఇంత బాధపడే బదులు కొలువు విడిచిపెట్టిపో, ఎందుకు చేస్తున్నావు? ఇవాళ కోసం చేస్తున్నావు. సిగ్గుశరం దఫినోను కాబట్టి ఇంకా ఇలేకర్ కొలువు చేస్తున్నా. నేను ఇంకా ఇన్నోదులు నన్ను పిల్ల మెచ్చక లాగం అయితలేదేమనుకున్నా, కానీ ఇలేకర్ కొలువు చేస్తున్నందుకే లాగం అయితలేదు. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే డిగ్రీలు, బీకామ్లు, పీజీలు చేయాలిరా. నువ్వేమో 7 ఏళ్ళుగా పెడితివి. ఏంటిది, బీకామ్ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు? ఎవరు చెప్పింది నీకు? బీకామ్ చదివితే పైసలు లెక్క పెట్టేటోళ్ళు అవుతారు, ఏం తెలియకుండానే ఆకర్వ అయిపోయినావు. నాకేం తెలియదా? మరి ఇన్నోతులు మా అక్క మంచిది, తెలివి గల్లది, నన్ను సాది పెద్ద చేసింది అని అన్నావు కదా మరి. ఎన్నడో తిన్న తరగ కని ఉంటా, కానీ బీకామ్ చదివితే ఇంజనీర్ అయితే అన్న దానికి నీకెట్లు ఇచ్చారు పిలిచి కొలువు? ముందు అలనేలో కొట్టాలి ఇడికెళ్ళి. ఏం కత్తి, బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేస్తారు మన దగ్గర, ఇది కాలే రారా. ఇంకేమున్నది అంతా అయిపా, పండాకు రాలుతుంటే పసరాకు నగినట్టున్నాను నా కథ. చెట్టు వైరాల్లో కొలువులు ఊరుతనే ఉన్నాయి, మళ్ళీ అలానే మెచ్చుతున్నారు పిల్లలు. ఏంటిదో ఏమో, సూట్ బూట్ వేసుకొని టీఫ్ టాఫ్ తయారైతే అయిపోయా అనుకున్నారేమో. సాఫ్ట్వేర్ వాళ్ళు పెళ్లి చేసుకుని అమెరికా కొలువని అబద్ధాలు చెప్పి లగమైన కట్నం కోసం కొట్టిన వాళ్ళు లేరారా? వాళ్ళు అట్లా చేసినా కూడా 2 రోజులైనా మంచిగానే బతుకుతాం అంటా అని చేసుకుంటున్నారేమో జాబ్ ఉన్నోళ్ళని. ఇలేకర్ కొలువు ఇచ్చి గింత ఈ కారం తక్కువ చేసేవి చూడు నువ్వు. ఏమన్నీ కాదురా, నీకు ఎండాకాలం లగ్గం అవుతుంది, నా మాట రాసి పెట్టుకో, నా మాట శాసనం. ఇంకో పారి లగ్గం ముచ్చట ఎత్తకురా ప్లీజ్ రా. నీకు లగ్గం అయి అనంగనంగన ఆకాశం ఉంది, ఆకాశంలా మేఘం ఉంది అంత నువ్వు పాటలు పాడుకుంటున్నావు. నా లగ్గం గాక మందు తాగితే మరచిపోగలను, కానీ తాగనివ్వరు. మరచిపోతే తాగకుండా ఉండగలను, మరువనివ్వరు.
మనిషి బతుకిల్తే ఇగో మేమైతే ముందే చెప్తున్నాం, రైళ్ళల్లో ప్రయాణం చేసేటోళ్ళు మంచిగా ఉండ్రి. ఊరికి పోయేటప్పుడు సంచి నిండా బట్టలు పెట్టి అన్ని నప్పాలు తొక్కు సీసాలు పెట్టి బ్యాగులు నింపకుర్రి. 10 జతలు ఉన్న కాడ 2 తీసుకోవర్రి. ఊర్లో మీ తమ్ముడివో అక్క బట్టలుంటే ఆడకం చేసుకోవచ్చు. ఏహే కాదు, కుదరదంటే మాత్రం మీ ఇష్టం. అట్లనే ఊరికి సామాన్ తీసుకుపోతాం, ఉత్తగానే ట్రైన్లో పడేస్తే పని అయిపోతుంది అని అనుకుంటే మాత్రం మీకు తడిసి మోపెడైతుంది. ఇది మాత్రం భారీ హెచ్చరిక. రైలు బండి ఎక్కేటోళ్ళు మంచి గినాలు ఎగ్గి ముచ్చట. ఇప్పటి సంది ఎక్కువ తక్కువ బ్యాగుల మూటలు వేసుకొని పోతే జేబుకు షిల్లు పడ్డట్టే. ఏసీ పెట్టెల పోతోళ్ళు 50 కిలోలు, స్లీపర్ పెట్టెల 40 కిలోలు, సెకండ్ క్లాస్ల పోతోళ్ళు 35 కిలోల వరకు మాత్రమే ఉచితంగా తీసుకోవనిస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే ముందే వజన్ వేపించుకొని ఎక్కువన్న లగేజ్కి పైకం కట్టి తీసుకుపోవాలి. అంటే మీరు 80 కిలోల లగేజ్ వేసుకొని స్లీపర్ పెట్టెలు ఎక్కింది అనుకోండి, ఎక్కువన్న 40 కిలోలకి 109 రూపాయల ఛార్జీ కట్టాలన్నట్టు. అది కూడా మన ఎమ్మటి తీసుకోవనియరు, మూటలు మోసుకోబోయే పెట్టెలేసి పంపిస్తారు. ఏమైతుంది అని అట్లా లాపర్వా చేసి రైలు ఎక్కిందంటే దొరకబట్టి నున్నగా గీక్తాడు టికెట్ కలెక్టర్. ఎక్కువ తీసుకుపోతున్న లగేజీ ఛార్జీ మీద 6 రెట్లు ఫైన్ గుంజుతారట. అంటే 109 రూపాయల మీద 6 రెట్లు 654 రూపాయల జుర్మానా కట్టాల్సి వస్తుంది. రైలు బండి అంటే ఇన్నొద్దులు ప్యాదోళ్ళ బండి అనుకున్నాం, కానీ కిలోకింత ఛార్జ్ అని పెంచి ఇది కూడా విమానం లెక్కనే చేసేటట్టున్నారు కదా సారు. ఊర్లకి ఏమైనా కొత్త బండి వస్తే చాలు, కారుగిన వస్తే బుడ్డ పోరగాళ్ళంతా దాని ఎంబడి ఉరికేటోళ్ళు. ఏ పడవసొంటి కారు, పడవసొంటి కారు అన్నది పోయేదాకా చిత్రంగా చూస్తోళ్ళు. ఇక విమానం కనిపిస్తే చాలు, ఒకటే వరుడు ఆ విమానం విమానం అని గాలి మోటార్ నేనే ఫస్ట్ చూసిన అని. ఊర్లకి ఏం కొత్తగా వచ్చింది ఇట్లనే ఉంటుంది కథ. ఇప్పుడు ఊర్లకు కూడా ఒకటి వచ్చింది, అది నత్తతోని పోటీ పడుతున్నదట. మరి అదేందో చూడరి. అబ్బెరకొండో ఎంత పెద్దగా ఉన్నది, ఎన్ని టన్నుల బరువు ఉన్నదో, గుంజుడు లారీతో కూడా అయితలేదు, చిన్నగా కదులుతున్నది. అబ్బా కరెంటు తీగలు అడ్డం తలిగినాయి పో. పైలం అన్న పైలం పైలం కదీయుండ్రి. పెద్దపల్లి జిల్లా రామగుండం గ్యాస్ కంపెనీకి తీసుకుపోతున్న మిషన్లు ఇయ్యి. 2 పెద్ద లారీలల్లా గుజరాత్ నుంచి తీసుకొస్తున్నారు. 4 రోజులు దాటిందట ఆడికెళ్ళి బయలెళ్ళి. ఇవాళ నిర్మల్ జిల్లా పెద్ద రోడ్డు దాకొచ్చిర్రు. రామగుండం పోతందుకు ఇంకో 10 రోజులు పట్టొచ్చునట. పెద్ద రోడ్డు మీద కరెంటు తీగలు చెట్ల కొమ్మలు తప్పించుకుంటా చిన్నగా పోతున్నారు. ఎంబటొచ్చినోళ్ళు మిషిన్లనే చిన్న గూడారం వేసి వండుక తింటున్నారు. వీళ్ళు ఇట్లా తిప్పలు పడుతున్నారు కానీ ఊర్ల పంట పోతుంటే మాత్రం ఈ మిషిన్లను చూసి మస్తు చిత్రం అనిపిస్తుండొచ్చు. కాంగ్రెస్ తోని పొత్తంటే వేసుకుంటాడట ఊరి. 2019 ఎలక్షన్లల్లా చూడాలి మరి. కొలువుదీరిండ్రు కర్ణాటక మంత్రులు, చాలా మందే ఉన్నారు అసంతృప్తులు. ఇలేకరి కొలువు ఇకారం అంటున్న సత్తి. సిగ్గు శరం దాఫినోను కాబట్టి ఇంకా ఇలేకరి కొలువు చేస్తున్నా. నేను ఇంకా ఇన్నోదులు నన్ను పిల్ల మెచ్చకలాగమైతలేదేమనుకున్నా, కానీ ఇలేకరి కొలువు చేస్తున్నందుకే లాగమైతలేదు. నాకు అర్థమైపోయింది నాకు. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. టాటా.